వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటి అన్నది. సో ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉండే రావాకులు తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళాను. ఇదిగోండి ఇవి తీసుకొచ్చాను. తీసుకురాగానే వాటిని మనం ఫస్ట్ చేయాల్సిన పని వాటి మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేయాలి వాటర్తో. తర్వాత వాటి కాడల్ని రిమూవ్ చేసేయాలి. ఇంకా ఈ వినాయకుడికి కావాల్సినవి ఏంటి అంటే 2-in-1 ప్లాస్టర్, ఇంకా సీజర్, ఇంకా విభూది, లేకపోతే మీ దగ్గర వైట్ పెయింట్ ఉంటే వైట్ పెయింట్, ఇంకా కొంచెం చందనం, కుంకుమ, ఇంతే. ఇవన్నీ రెడీ చేసుకుంటే ఒక్క నిమిషంలో మనం వినాయకుడిని చేసేయవచ్చు. అయితే మనం చెట్టు నుంచి ఆకుల్ని తీసుకొచ్చేటప్పుడే ఇలా తీసుకురావాలి. ఏంటి అంటే ఫేస్కి ఒక రకమైన ఆకు, అలాగే ఇయర్స్కి, అలాగే పొట్టకి, ఇంకా లెగ్స్, హ్యాండ్స్. ఫస్ట్ మనం ఫేస్ని సెట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద ఆకునే తీసుకొని ఫేస్గా పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు రెండు ఆకులను తీసుకొని ఇయర్స్గా సెట్ చేసుకోవాలి. అలాగే ఫేస్ కిందనే హ్యాండ్స్, అలాగే కొంచెం పెద్ద ఆకును తీసుకొని పొట్టగా సెట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి మీడియం సైజ్ ఆకుల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా మొత్తం వినాయకుడి షేప్లో ఒకసారి సెట్ చేసుకున్నాక 2-in-1 ప్లాస్టర్ ఇప్పుడు తీసుకొని దాన్ని ఇలా ఎక్కడైతే మనం అతికించుకోవాలో అక్కడ అతికించుకోవాలన్నమాట. ఇలా ఇయర్స్ దగ్గర, అలాగే తొండం దగ్గర. చూసారా ఇక్కడ నేను ఆకుని కొంచెం క్రాస్గా ఉండే ఆకుని సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం తొండంలాగా ఉండేది. మనకి బోల్డ్ ఆకులు ఉంటాయి కదా చెట్టుకి, మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం రావాకులతోనే ఇలా వినాయకుని సెట్ చేసి, వినాయక చవితి రోజు వినాయకుడిని పెడతాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఇలా రావాకులతో వినాయకుడు పెట్టి ఇలా డెకరేట్ చేసుకుంటే డెకరేషన్ చాలా న్యాచురల్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే అలా అన్ని 2-in-1 ప్లాస్టర్తో జాయింట్స్ అన్నీ అతికించేశాక ఇప్పుడు వినాయకుడికి బొట్టు పెడుతున్నాను. ఎలా అంటే విభూది వాటర్ మిక్స్ చేసి ఇలా పెయింట్లా యూస్ చేస్తున్నాను. నా దగ్గర పెయింట్ ఉంది బట్ కాకపోతే విభూతితో పెడదామని చెప్పి ఇలా పెట్టాను. ఇది పెట్టేటప్పుడు చాలా డల్గా ఉంటుంది కానీ కాసేపు అయితే కొంచెం వైట్గా, ప్యూర్ వైట్గానే ఉంటుంది. ఇప్పుడు చందనం వాటర్ మిక్స్ చేసి ఆ 3 లైన్స్లో ఉన్నాయి కదా మిడిల్ దానిలో చందనం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ పెట్టేయాలి. ఇంకా అయితే టోటల్గా రావాకుతో వినాయకుడు కంప్లీట్. ఇప్పుడు అలా పూలతో డెకరేట్ చేసుకుందామని చెప్పి చుట్టూ కూడా నేను పూలతో ఇలా పెట్టాను. వినాయకుడు వెనుక రావాకులతో వినాయకుడు ఇలా డెకరేట్ చేద్దాం అనుకుంటే పూల దండతో కానీ, ఆ చామంతి, ఆ బంతి పూలు ఉంటాయి కదా వాటితో కానీ ఇలా మీరు డెకరేట్ చేసుకోండి. లుక్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఇలా చేశాక గోడకి ఇలా అతికించాను 2-in-1 ప్లాస్టర్తో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.